రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ నిరసిస్తూ చిత్తూరు జిల్లాలో వైసీపీ ఆందోళనలు చేస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు రోడ్లపై బైఠాయిస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారం రిపోర్టర్ మోహన్ లైవ్ లో ఉంది. సార్ మోహన్, ఓవర్ టు యు. పృథ్వీ, రాజంపేట ఎంపీ అరెస్టును నిరసిస్తూ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగడం జరిగింది. చిత్తూరు నాయుడుపేట రహదారి పైన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి, చిత్తూరు కడప నెల్లూరుకు సంబంధించినటువంటి ఇక్కడికి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా రావడం జరిగింది. రాయచోటి కడప నుంచి కూడా భారీ స్థాయిలో ఇక్కడికి కార్యకర్తలు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కోడూరు ఎమ్మెల్యే, అదేవిధంగా రాయచోటి ఎమ్మెల్యే కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. మనతో పాటుగా మిథున్ రెడ్డి ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఉన్నారు. అసలు ఈ ఘటనపై వారు ఎలా స్పందిస్తారు, ఎప్పుడు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఆయన్ని లుక్అవుట్ నోటీస్ ఇచ్చి మరీ అరెస్ట్ చేయడం అనేది ఎట్లా చూస్తారు? ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు మిథున్ రెడ్డి ఒక ఎంపీగా ఉన్నారు, అందులోనూ లొంగిపోతానని ప్రకటన చెప్పిన తర్వాత కూడా లుక్అవుట్ నోటీస్ ఇచ్చి ఎయిర్పోర్ట్ అరెస్ట్ చేయడం ఎట్లా చూస్తారు? నేనేం పెద్ద ఆశ్చర్యపడడం లేదు. చంద్రబాబు గురించి నాకే కాదు మా జిల్లా ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. అతను ఏ విధంగా మంచిని చెడ్డగా చూపిస్తాడు, చెడ్డను మంచిగా చూపిస్తాడు అనేది దానికి నిదర్శనమే ఈరోజు కాల్ మనీ కానీ, ఇసుక దందాలు కానీ, మద్యం మాఫియా కానీ, ఇవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా ఒక రాజరికంలో ఉండే విధంగా అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తూ ఏ తప్పు చేయని కొంతమంది మీద ఖర్చు కట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఖర్చు కట్టి ఈ కేసును పెట్టడం జరిగింది. ఈ కేసుకు నిజంగా ఆధారాలు ఉంటే ఏదైనా మొట్టమొదటి ఆధారం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో సీసీ కెమెరాలు ఉండేది అందరికీ తెలుసు. ఆ సీసీ కెమెరాల్లో సీసీ ఫుటేజ్లో మా పార్లమెంట్ సభ్యుడు కానీ, శాసనసభ్యులు కానీ, ఏ ఇతర సభ్యుడైనా కానీ అతని మీద చేయి చేసుకోవాలంటే అధికారి మీద తప్పనిసరిగా ఈ కేసు నమోదు చేయాల్సిందే. కానీ ఇది రాజకీయ దురుద్దేశంతో 2 గంటలకు జరిగిన ఇన్సిడెంట్ అని చెప్పి చెప్తూ 8 గంటలకు చంద్రబాబు వచ్చిపోయిన తర్వాత పోలీసులు కేసు పెట్టడం జరిగింది. ఇది చంద్రబాబు గారి ఆధ్వర్యంలోనే జరిగింది. ఈరోజు ఈ అరెస్టు కానీ, ఈ అనైతికంగా ఆయన ప్రవర్తించడం కానీ వేలాది మందిని దారి పొడుగున అన్ని చోట్ల కూడా చిత్తూరు జిల్లాలోనే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఎంపీ అరెస్ట్ కానీ, మొన్న చంద్రగిరి ఎమ్మెల్యే కానీ, అంతకుముందు రోజా ఇష్యూలో కానీ